రైతు ఆత్మహత్యలు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ఫేక్, గాలి మీద మాట్లాడేస్తాడు. టీఆర్ఎస్ బీజేపీలది ఢిల్లీలో దోస్తి, గల్లీలో ఫైట్లా ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు. బయట ఏమన్నా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మాకేమో పని ఉంది, వాళ్ళకి పని లేదు. ఇక్కడ ఎకరం అమ్ముకుంటే అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉంది అన్నారు. ఓ, ఆ రాష్ట్రంలో జరిగితే ఈ రాష్ట్రంలో కలిసి వచ్చేది నాకు అర్థం కాదు. బండి సంజయ్, నేను కేసీఆర్ని జైలుకి పంపిస్తా అని ఒక ముఖ్యమంత్రిని తిడితే హైలైట్ అవుతుంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. తెలంగాణకి ఎన్నికల సంవత్సరం వచ్చేసింది అనుకోవచ్చా? ఎందుకు అనుకుంటుంటూ ఇతరులకు ఎవరికైనా హరిబరి ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజ ప్రశ్న జవాబు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీ టీవీ5 లో.